मध्य प्रदेश जबलपुर एंटनी एंटनी 40 రోజులు శ్రమ దినాల్లో కొంతమంది మా ప్రాంతంలో అన్య భాషలు మాట్లాడుతూ అరుస్తారు అరుస్తున్నారు దీనిని అడిగితే ఇది దేవుని శక్తి అంటున్నారు వారికి ఏమి ఏ వారికి మేము ఏ విధంగా సమాధానం చెప్పాలి దైవ శక్తిరా నాన్న అని చెప్పు శ్రమ దినాలు ఎవరికి 40 రోజులు శ్రమ దినాలు ఎవరికి ఇక అసలు యేసు ప్రభు 40 దిన 40 40 రోజులు శ్రమ దినాలు అనుభవించాడని బైబిల్లో అడుగు ముందు దరిద్రుడిని అరే దరిద్రా యేసు ప్రభు 40 శ్రమ దినాలు అనుభవించాడని బైబిల్లో ఉందా అని అడగండి అసలు యేసు ప్రభు శ్రమ దినాలు పాటించాడా నువ్వెందుకు శ్రమ దినాలు పాటిస్తున్నావు ఈ పెంతకొస్తోళ్ళు ఈ మిగతా వాళ్ళు వచ్చిన తర్వాత అండి మొత్తం బైబిల్ సర్వనాశనం చేసి పడేశారు వీళ్ళు శ్రమ దినాలు ఎవరికి 40 రోజులేనా ఎవరా మనకు శ్రమ దినాలు ఎంతకాలం అర్రా ఇప్పుడు లెంట డేస్ కదా మనకు శ్రమ దినాలు ఎంతకాలం చూస్తారు బైబిల్ మనకు శ్రమ దినాలు ఎంతకాలం 40 రోజుల 50 రోజుల 60 రోజుల 70 రోజుల ఏనేనా పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము ఎవడైనను క్రైస్తవుడైనందుకు ఎవడైనా యేసుప్రభువును నమ్మి బాప్తిసం పొందినప్పటి నుండి క్రైస్తవుడైనందుకు క్రైస్తవుడైపోతే బాధ అనుభవించినేడల బాధ 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 శ్రమ దినాలు నీకు ఎప్పుడు స్టార్ట్ అయ్యో తెలుసినా బాప్తిసం పొందినప్పటి నుండి శ్రమ దినాలు చచ్చిపోయినంత వరకును 40 రోజులు ఎవడన్నాడు క్రైస్తవుడైనందుకు శ్రమ క్రైస్తవుడైనందుకు శ్రమ క్రైస్తవుడైనందుకు బాధ అర్థమైందా మీకు ఎంతకాలం అంటే మనకు శ్రమ దినాలు 40 రోజుల 60 రోజుల 70 రోజుల నువ్వు బాప్తిసం పొంది క్రైస్తవుడు అయ్యావే ఆనాటి నుండి నువ్వు చచ్చిపోయినంత వరకు నీకు శ్రమ దినాలు పండగ దినాలు కావు 40 రోజులు కావు నీకెక్కడ ఉన్నాయి శ్రమ దినాలు అంటే శ్రమ దినాలు అంటే ఏంటి నువ్వు గుడికెళ్ళి రాత్రి మట్టంగా తినేసి మధ్యాహ్నం గుడికెళ్ళిపోయి ఏడుస్తావా అయ్య బాబో ప్రభువా ప్రభువా ఎంత శిక్ష అనుభవించు ప్రభువా ఎన్ని దెబ్బలు ప్రభువా ఎంత రక్తం ప్రభువా ప్రభువా నీకెంత రక్తం గారింది నీకెన్ని దెబ్బలు తగిలాయి ఆయన అనుభవించాడు శ్రమలు అనుభవించాడు ఎన్ని శ్రమలు అనుభవించాడు 40 రోజులే యేసు ప్రభు 40 రోజులు శ్రమ అనుభవించాడా ఎబ్రీలు వేసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ఎన్ని రోజులు ఎంతకాలం శ్రమ అనుభవించాడు చూడండి తీయాలి హెబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనము యేసు ప్రభు శరీరం ఎత్తిన శరీర దారి అయి ఉన్న దినాలలో మహారోదన కన్నీళ్లు తను మరణం నుండి రక్షింపగల పరలోకపు తండ్రికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నాడు భూమి మీద బ్రతికినన్ని దినాలన్నీ శ్రమ దినాలే 40 రోజులు ఎక్కడ ఉంది బిడ్డ జబల్పూర్ బిడ్డ ఎవడాడు ఎడుతున్నాడు గుడికెళ్ళి పనికిమాలుడు ఆ పనికిమాలుడు బైబుల్ తెలీదు పిచ్చికొక్కల్లా భాషలు మాట్లాడతారు దగ్గరికి వెళ్తే నిండి కరిచేస్తారు నువ్వు వెళ్ళకో ఆ దరిద్రులు నన్ను వదిలే పోతారు ఎవడైనా నువ్వు విననివాడైతే విననివానిగానే ఉండరేమోమన్నాడు బైబుల్ పూర్తి అయిపోయిన తర్వాత దేవుడు బైబుల్ పూర్తి చేసేసాడు 22వ అధ్యాయంలో ఎక్కడ చూడండి ఎవడైనా నువ్వు విననివాడైతే నువ్వు చెప్పు రైట్ చెప్పు పీడి సుందర రైట్ చెప్తున్నాడు వినలేదా పోరా ఓ చెప్పండి తప్పేం లేదు బతిమాలవలసిన అవసరం మనకేం లేదు పోతాడు ఏమండి మందు తాగుతున్న వాడికి మందు తాగుతున్నాడు దానికి అన్నా 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 చచ్చిపోతావు అన్నా తాకన్నా అంటే అప్పుడు ఏంటంటాడు రారా నీకు కొంచెం వేస్తానంటాడు అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు అన్నా తాగొద్దు అంటావేటి అది మంచి కైపులో ఉన్నాడు మత్తులో ఉన్నాడు అలాగే భాషలు మాట్లాడుతున్న ఈ పెంతుకొస్తు దరిద్రులందరూ కూడా ఓవరైపోయి డబ్బులు కాశపడిపోయి సంఘాలు ప్రారంభించి లెంట డేస్ బెట్ట డేస్ చెత్త డేస్ అనుకొని యేసు ప్రభు శ్రమలు ఒకరోజు అనుభవ 40 రోజులు అనుభవించాడు అనుకున్నారు ఈ దరిద్రులకు బైబిల్ తెలుసు తెలియదు కదా ఎవరికి బైబిల్ తెలియదు కదా పీడి సుందరం ఇప్పుడు చెప్తే ఎవరికి బైబిల్ తెలియదు ఎన్ని రోజులు శ్రమ అనుభవించాడని బైబిల్లో ఉంది యేసుప్రభు వారు శరీరధారి అయి ఉన్న దినములలో 33.5 సంవత్సరాలలో లేదా 33 సంవత్సరాలలో శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదన నీకు ఎప్పుడు అన్నాడు ఏడుపు వచ్చిందా నువ్వు ఎప్పుడన్నా ఏడిచావా
ఎందుకని తప్పు చేస్తున్నారు వెళ్ళి బుద్ధి లేని వాళ్ళందరూ? ఈ బుద్ధి లేని వాళ్ళందరూ ఎందుకు తప్పు చేస్తున్నారు? బైబిల్ అర్థమైంది వాళ్ళకి? ఆయన శరీరధారి అయిన దాని వల్ల 33 సంవత్సరాలు కూడా శరీరధారి అయిన మహారోదన కన్నీళ్లు బాధ అనుభవిస్తున్నాడు ఆయన. నువ్వే ఇప్పుడు గుడిలోకి వెళ్ళి ప్రతి సంవత్సరం ఏడుతావేంటి? మధ్యాహ్నం మట్టంగా తినేసి రాత్రి ఏమైనా ఉపవాసం ఉంటున్నావా? మళ్ళీ ఇంటికి వచ్చేస్తావు నిద్రపోవడానికి, మళ్ళీ టైం అయిపోయిందని. ఏమండి, యశుప్రభు సిలువ వేసుకొని సిలువ మోసుకొని వెళ్తున్నాడు, స్త్రీలందరూ ఏడిచేస్తున్నారు, ఏమన్నాడు? నా కోసం ఎడుతారండి అరా బాబు, అమ్మలో అమ్మలో అమ్మలక్కలో నా కోసం ఎడుతారండి, మీరు నా కోసం ఏడవకండి. ఎవరికోసం ఏడమన్నాడు? మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. చెప్పాడే, నా కోసం ఏడొద్దు అన్నాడు. మీకోసం ఏడుతాం. ఏడుస్తావా? దేనికి ఏడుస్తావు? శ్రమలను మించింది నేను, నీకేడు బాధ? నీవేంటే ముండకిరేటు వింటారా? నీకేమైనా కొరడాలతో కొట్టారా? నీకేమైనా సిలివేసి మేకలేశారా? నీకు ఎందుకు ఏడుపు ఎందుకు వస్తుంది నీకు? అప్ప, నేను చనిపోకపోతే మీకు రక్షణ రాదు, నేను సిలువలో మరణించకపోతే నీకు రక్షణ భాగ్యం లేదు, నీ పాపాలు పోవు, నేనేదో మంచి కార్యం గురించి నేను బాధపడతాను, ఆయనకైతే నువ్వు అలోమని ఏడ్చుకొని వస్తావు. మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అంటే లేదు, మేము మీకోసమే ఏడుస్తాం. ఏడు, ఆ ఏడిసే లోకానికి ఏడుపు నువ్వు పండ్లు కొరుకుంటూ ఉండే చోటకి వెళ్ళి అక్కడ బాగా ఏడుద్ది కానీ. ఏనా జబల్పూర్ ఆంటుని చెప్పాళ్ళకి 40 రోజుల శ్రమ దినాలలో కొంతమంది మా ప్రాంతంలో అన్య భాషలు మాట్లాడుతూ అరుస్తున్నారు అంటే పిచ్చుకోకలు అనమాట. ఇవి దీనిని అడిగితే ఇది దేవుని శక్తి అంటున్నారు, కాదు దయ్యం శక్తి అది. ఎందుకంటే దేవుని మాట వినలేనాడు ఎవడు? దయ్యమే కదండి, దేవుని మాట విన్నవుడు. వారికి మేము ఏ విధంగా సమాధానం చెప్పాలి? ఏం చెప్పకుండా సైలెంట్గా ఉండు. అది ఎలాగ వినడు కదా, వినేవాడితో చెప్పండి, వినవాడితో మీరేం చెప్తారు వెళ్ళి కరిచేస్తాడు, పిచ్చుకొక్కాడు.